కోడెల కుమారుడి అరెస్టుకు రంగం సిద్ధం. ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు కుమారుడు డాక్టర్ కోడెల శివరామకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమైందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. కోడెల శివప్రసాదరావు గత 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత స్పీకర్గా ఎన్నికయ్యారు. అయితే అప్పటి నుంచి ఆయన కుమారుడు పరోక్షంగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడిస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జీఎస్టీ స్థానంలో కేఎస్టీ వసూలు చేస్తున్నారని అంటున్నారు. విపక్ష నేత హోదాలో జగన్ కూడా పాదయాత్ర చేసిన సమయంలో ఇదే విషయాన్ని ఏకరువు పెట్టారు. ఇక గుంటూరు జిల్లాలో కేబుల్ వ్యాపారం నిర్వహించిన శివరామకృష్ణ పలువురు వ్యాపారులను మోసం చేసి మరీ 70 కోట్లకు పైగా వెనకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు కోడెల శివరామ్కి సంబంధించి హైదరాబాద్, గుంటూరులోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లీ పోలీసులు సహా ఈడీ అధికారులు కూడా ఉన్నారని సమాచారం. అయితే ఇదంతా కూడా కేబుల్ పైరసీ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్న సోదాలేనని, ఇందులో ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవని అంటున్నారు. శివరాంపై కేసులు పెట్టిన కంపెనీలు పైరసీ ద్వారా కేబుల్ కనెక్షన్ వ్యాపారం చేసి సుమారు 70 కోట్లు కేబుల్ కంపెనీలకు ఎగ్గొట్టినట్లు కోర్టుకి ఆధారాలు సమర్పించాయి. ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు భారతదేశ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిన మొదటి కేబుల్ పైరసీ కేసు ఇదే అని కోర్టు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అణువణువును గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు కోడెల శివరామకృష్ణను ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన విచ్చలవిడి దోపిడీకి ఇప్పుడైనా అడ్డుకట్ట పడుతుందని వ్యాపారులు ఆనందిస్తున్నారు.